బట్టలిపి బజార్లో జరిగే బాపతు బాగానే మోపైతుండ్రు. నిన్న దీపికా పదుకొనే మొగడు రణవీర్ సింగ్ ఒంటి మీద దారంగిట్ల లేకుండా ఫోటోలు దిగి ఇంటర్నెట్లో పెట్టిండు. పాము వండుకున్నట్లు నేల మీద వండుకొని ప్రపంచం మొత్తానికి చూపించిండు. అదేందయ్యా ఫోటోలు గిట్ల దిగినవు, యవనిజ్జత్ తీస్తున్నావు అని అక్కడక్కడ అమ్మలక్కలు గట్టిగానే అరుచుకుండ్రు. తిడతదిట్టిరు తీ, ఏమైతుంది నాకు నా పెయ్యికని రణవీర్ సింగ్ సపోర్ట్ చేస్తలేడు. కానీ గాయన చేసిన పనికి ఇంకొందరు సుత తయారైండ్రు. రణవీర్ సింగ్ను చూసి ఇప్పుడు మన జ్వాలాగుప్త ఉంది కదా, ఆమె మొగడు విష్ణు విశాల్ కూడా బట్టలిపేసి ఫోటోలకు ఫోజులిచ్చిండు. ఇక చూడురి, పెయ్యి మీద షెడ్డి కూడా వేసుకోకుండా బెడ్డు మీద ఎల్లెంకల ఎట్లవైనడో సిగ్గుశరం లేనే లేనట్టుంది పోరి అంటుర్రు ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు. వీళ్ళిద్దరే కాదుల్లా, మన తెలంగాణలో రౌడీ ఫెలో అనే పొరగాడు ఉన్నాడు కదా, అదే మన విజయ్ దేవరకొండ. లైగర్ సినిమా కోసం మనోడుకి ఇట్లా మొనకాడ పువ్వుల గుత్తి అడ్డం పెట్టుకొని ఫోటోలు దిగిండు. అంతకు ముందు పీకే సినిమాలో అమీర్ ఖాన్, ఆయనను చూసి మన ప్రజ్ఞాపూర్ పిల్లగాడు సంపూర్ణేశు ఇట్లా ఒకరినొకరు బట్టలిప్పుకుంటూ ఫోటోలు దిగి బజార్లో పెడుతుండ్రు. ఇదంతా ఇన్న మన పోరగాళ్ళు కొందరు షెడ్డీలు ఇప్పిన వాళ్ళకే మద్దతు ఇస్తున్నారు. హీరోయిన్లు న్యూడ్ ఫోటోగ్రఫీ చేస్తే తప్పులేదు కానీ మా మొగ హీరోలు మొలతాడి మీద ఫోటోలు దిగితే మీకు పొడుసుకొస్తుంది పోండ్రి అంటూ ఎదురు మాట్లాడుతున్నారు. ఏదేమైనా సినిమా ఇండస్ట్రీలో ఇజ్జత్ తక్కువ పనులు చేస్తుంటే గాళ్ళు అభిమానించే పోరగాళ్ళు కూడా గిసొంటి పనులే చేస్తారు కదా.